ఇప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో బాయిలర్ చికెన్ ని తింటున్నారనే విషయం మన అందరికీ తెలుసు. అది ఫాస్ట్ ఫుడ్ లా కావచ్చు లేదా మన డైలీ ఫుడ్ లో కావచ్చు. కొంతమందికి ఇదంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళకి చికెన్ ముక్కలేనిది ముద్ద దిగదు. ఒకప్పుడు చికెన్ తినడం కోసం వాటిని సహజ సిద్ధంగా ఇంట్లో పెంచేవాళ్ళు. వాటిని దేశీ కోళ్ళు లేదా నాటుకోళ్ళు అనేవాళ్ళు. అవి 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు తినడానికి వీలుగా ఉండేవి. కానీ తర్వాత ఏ విధంగా అయితే పాపులేషన్ పెరుగుతూ పోయిందో అదే విధంగా చికెన్ డిమాండ్ కూడా పెరుగుతూ పోయింది. ఆ డిమాండ్ కి సరిపడా సప్లై చేయడం కోసం బాయిలర్ చికెన్ ని యూజ్ చేయడం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. జనాలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటున్నారు. ఒకవేళ మీకు కూడా బాయిలర్ చికెన్ తినడం ఇష్టమైతే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో కొంతమంది డబ్బుల కోసం ఎలా బాయిలర్ చికెన్ ని ఏ విధంగా పెంచుతున్నారు, అలాగే ఎలాంటి చికెన్ మన బాడీ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపెడుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బాయిలర్ చికెన్ బ్రీడింగ్ 1930లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి మెల్లిమెల్లిగా జనాలు చికెన్ తినడం అలవాటు పడిపోయారు. 1960లో ఇది చాలా ఎక్కువగా ఫేమస్ అయింది. ఈ బాయిలర్ చికెన్ జాతిని స్పెషల్ గా మాంసం ఉత్పత్తి పెంచడం కోసమే తయారు చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ బ్రీడ్ కేవలం 48 రోజుల్లో రెడీ అవుతుంది. దీని వెయిట్ 2.5 కిలోల వరకు పెరుగుతుంది. నేచురల్ మెథడ్ లో ఈ వెయిట్ ని పొందడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే వీటిని చాలా తక్కువ టైంలో అవి పెరిగే దానికంటే ముందే పెంచడం జరుగుతుంది. కొన్ని ఫార్మ్స్ లో మాంసం ఉత్పత్తి పెంచడం కోసం వీటికి ఒక స్పెషల్ మోతాదు ఇస్తారు. చనిపోయిన జంతువుల మాంసం డిఫరెంట్ కెమికల్స్ తో ఇది తయారవుతుంది. దీన్ని ఒక స్పెషల్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. అంతేకాదు, కొన్ని ఫార్మ్స్ లో బాయిలర్ చికెన్ ని టైం కంటే ముందే పెంచడం కోసం వాటికి గ్రోత్ హార్మోన్ లేదా కెలిజే స్టెరాయిడ్ ఇస్తున్నారు. ఈ కెమికల్స్ అన్ని ఆ కోళ్ల బాడీలో భాగంగా మారుతాయి. ఈ విధమైన కెమికల్స్ అండ్ మెడిసిన్స్ తో తయారయ్యే ఈ కోళ్లను ఒకవేళ ఎవరైనా తింటే వాళ్ళ శరీరంలో ఏం జరుగుతుందో దీన్ని బట్టి మీరు అంచనా వేయొచ్చు. ఈ విధమైన కెమికల్స్ అన్ని ఈ చికెన్ తినే వారి బాడీలో కూడా చేరుకుంటాయి. చికెన్ లో ఉండే ఈ కెమికల్స్ అన్ని దీన్ని తిన్న వారికి చాలా ఎక్కువగా హాని చేస్తాయి. అంతేకాకుండా ఇలాంటి బాయిలర్ చికెన్ లోపల చాలా రకాల వ్యాధులు, కెమికల్స్ తో తయారైన విషం ఉంటుంది. వీటిని తినడం వల్ల మన బాడీ లోపల నుండి ఖాళీ అవుతూ ఉంటుంది. చాలా మంది బాడీ బిల్డర్స్ వాళ్ళ బాడీని టైం కంటే ముందే పెంచుకోవడం కోసం అనేక రకాల హార్మోన్ ని యూజ్ చేయడాన్ని మీరు చూసే ఉంటారు. అయితే ఇదే గ్రోత్ హార్మోన్ బాయిలర్ చికెన్ లోపల కూడా ఉంటాయి. వాటి వల్లనే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు కూడా చాలా తొందరగా పెద్దగా అవుతూ ఉంటారు. ఇంతేకాదు, హార్మోన్ చేంజెస్ వల్ల వీటిని ఉపయోగించే వాళ్ళకు కూడా చాలా రకాల చెడ్డ ఆలోచనలు కూడా వస్తుంటాయి. ఎక్కువగా వ్యాపించేటటువంటి క్యాన్సర్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ తో పాటు జుట్టు ఊడిపోవడం, థైరాయిడ్ గ్లాండ్ పైన కూడా వీటి చెడు ప్రభావం పడుతుంది. అందువల్ల వీటిని ఓపెన్ ప్లేస్ లో వదిలినా కూడా అవి అప్పుడు కూడా ఎక్కువగా నడవడం లాంటివి చేయవు. దీనికి కారణం ఏంటంటే వీటి బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే పౌల్ట్రీ ఫార్మ్స్ లో పెంచేటటువంటి ఈ బాయిలర్ చికెన్ ఉద్దేశం ఏంటంటే వాటిని ఎప్పటికీ పెంచుకోవడానికి కాకుండా వీటిని కేవలం మాంసం కోసం మాత్రమే రెడీ చేస్తారు. కానీ సాధారణంగా మీరు నాటుకోళ్ళని పట్టుకోవడానికి వెళ్తే అవి మీతో చాలా మంచి ఎక్సర్సైజ్ చేయిస్తాయి. ఎందుకంటే వాటి లోపల చాలా ఎక్కువగా స్టమినా ఉంటుంది. అవి ఓపెన్ ప్లేస్ లో ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉంటాయి. అదే మీరు బాయిలర్ కోళ్ళను పట్టుకోవాలనుకుంటే ఓపెన్ ప్లేస్ లో కూడా మీరు ఎటువంటి కష్టం లేకుండా వాటిని ఈజీగా పట్టుకోవచ్చు. ఎందుకంటే వీటి బాడీకి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల ఇవి కావాలనుకున్నప్పటికీ ఇవి పరిగెత్తలేవు. దీని అర్థం, మందులతో తయారైన చికెన్ తింటే మనం డబ్బులిచ్చి మరీ వ్యాధులను కొనుక్కుంటున్నామా అనిపిస్తుంది. ఇప్పటి రోజుల్లో తందూరి చికెన్ నుండి స్టార్ట్ చేస్తే పిజ్జా, బర్గర్, చికెన్ లాంటి వాటి వల్ల ఈ చికెన్ డిమాండ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. మీలో చాలా మందికి వీటిని తినడం అంటే చాలా ఇష్టం అనుకుంటా, కానీ ఇది మీకు ఏ విధంగా హాని చేస్తాయో తెలుసుకోకుండా మీరు వీటిని తింటున్నారు. ఈ కారణంగానే ఇప్పటి రోజుల్లో జనాలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. 2011లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రొఫెసర్ స్టూవర్ట్ జోన్స్, ఇతను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ హెడ్ గా కూడా ఉన్నాడు, ఇతను చేసిన ఒక రీసెర్చ్ లో కొంతమంది తయారు చేసే బాయిలర్ చికెన్ లో ఇంకా బ్రీడింగ్ ద్వారా తయారు చేసే పంది మాంసంలో దాదాపు ఒకేలాంటి హానికరమైన పదార్థాలు ఉంటాయని ప్రూవ్ చేశాడు. అంటే బాయిలర్ చికెన్ ని ఏ మోడల్లో అయితే తయారు చేస్తారో అదే పంది మోడల్లో కూడా ఫాలో చేస్తున్నారు. ఎందుకంటే పందిని కూడా మాంసం ఉత్పత్తి పెంచడం కోసమే ఎక్కువగా పెంచుతుంటారు. ఈ మోడల్లోనే బాయిలర్ చికెన్ ని తయారు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రీసెర్చ్ బయటకు వచ్చిందో ప్రజల మధ్య చాలా ఎక్కువగా
గందరగోళం ఏర్పడింది. అప్పుడు అమెరికాకి వాళ్ళ పౌల్ట్రీ ఇండస్ట్రీ మూతపడుతుందని అనిపించింది. ఎందుకంటే అమెరికాలో చాలా పెద్ద ఇండస్ట్రీ ఉంది, దాని వల్ల వాళ్ళకి చాలా ఎక్కువగా లాభం కూడా ఉంటుంది. ఈ కారణంగానే ఈ రీసెర్చ్ పైన బ్యాన్ విధించారు, దీన్ని ఎక్కువగా ప్రజల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఆపారు. అంతేకాదు చాలా మంది ప్రొఫెసర్ జోన్ని పిచ్చివాడని అతన్ని బలవంతంగా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక ప్రొఫెసర్ ని తన రీసెర్చ్ వల్ల మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది ఏ విధంగా కరెక్ట్ కాదు. బహుశా వాళ్ళు ఏదో ఒక విషయాన్ని దాచాలని చూస్తున్నారు. దానివల్ల ఏ బాయిలర్ చికెన్ అయితే మనం ఇప్పుడు ఇష్టంగా తింటున్నామో దాని వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయనేది స్పష్టమవుతుంది. వాటిని మన వరకు చేరుకోకముందే ఖననం చేస్తున్నారు. అయినప్పటికీ జనాలు వాళ్ళ చేష్టలను పట్టించుకోరు. ఆ విధమైన ఫుడ్ ఐటమ్స్ తినకుండా ఉండలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఒకవేళ చీప్ రేట్కి వాళ్ళకి ఎక్కువ చికెన్ తినడానికి దొరుకుతుంటే అందులో ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏముంటుంది? అందువల్లే జనాలు చికెన్ని ముందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఇష్టంగా తింటున్నారు. బర్గర్ నుండి మొదలుకొని పిజ్జా వరకు వాళ్ళకి ప్రతి ఒక్క వస్తువులో చికెన్ కావాలనిపిస్తుంటుంది. ఈ డిమాండ్ని కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ ఎక్కువ మొత్తంలో బాయిలర్ చికెన్ని తయారు చేస్తారు. ఒక పౌల్ట్రీ ఫామ్ లో వేల చికెన్స్ ఉంటాయి. వాటన్నింటిని గుచ్చి గుచ్చి ఒకే చోట ఉంచడం జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీకు బాయిలర్ చికెన్ విషయంలో ఇంకా డౌట్ ఉంటే మీరు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పౌల్ట్రీ ఫామ్స్ కి వెళ్లి చూడొచ్చు. మీరు తినే చికెన్ అక్కడ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంటుందో మీరే చూస్తారు. అలా అని అన్ని పౌల్ట్రీ ఫామ్స్ కాదు, కొంతమంది చాలా నిజాయితీగా చేసే వాళ్ళు ఉన్నారు. మంచి చికెన్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.